పాల ఉత్పత్తి రైతుకు లాభసాటైన వ్యాపకమే కానీ మంచి ధరకు పాల అమ్మకం చేయగలిగితేనే లాభాలు ఎంత చిక్కటి పాలైనా చక్కని ధరకు అమ్ముకోలేకపోతే రైతుకు నష్టాలే మిగులుతాయి సేకరణ కేంద్రాలు పక్కాగా చోటే పాడి పరిశ్రమ విస్తరించడం కనిపిస్తోంది మనకు అలాంటి రైతు సేవలో తరిస్తున్న సంఘమే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని సత్యనారాయణపురం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పాల సేకరణలో జిల్లాలోనే అగ్రగామిగా నిలుస్తున్న ఈ సంఘం పాడి రైతుల పాలిట కల్పతరువైంది ప్రతి లీటరు పాల సేకరణపై నాలుగు రూపాయలు సహకార సంఘం నుంచి అదనంగా రైతుకు చెల్లిస్తోంది అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంటలను కోల్పోయినా రైతును నిలబెట్టేది పశుపోషణే నిజామాబాద్ జిల్లా మండల రైతులు ఆర్థిక సంక్షోభానికి దూరంగా ఉన్నారంటే దానికి కారణం పాడి పశువులే అధిక ధరలు పెట్టి పశువులను కొనుగోలు చేయకుండా తక్కువ పెట్టుబడితోనే పశుపోషణ ప్రారంభించి క్రమంగా వృద్ధిలోకి తెచ్చుకున్న ఇక్కడి రైతులు ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని కళ్లజోడగలుగుతున్నారు వ్యవసాయ రంగంలో ఆటుపోట్లెదురైనా నిలబడగలమని రుజువు చేస్తున్నారు ఓవైపు వ్యవసాయం మరోవైపు పాడితో లాభాల పంట పండిస్తున్నారు ఇక్కడి పాడి రైతులకు సత్యనారాయణపురం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం వెన్నుదన్నుగా నిలుస్తోంది ఐదు గేదెలు లోకల్ గేదెలతో స్టార్ట్ చేసి తక్కువ పాలు ఇచ్చే వాటిని ఎక్కువ పాలలోకి వచ్చేలాగా మేపి మా డైరీ ఇది అభివృద్ధిలో ఉన్న పాలు ఎక్కువ ఇప్పుడు మేము రెండు వందల లీటర్లు పాలు సప్లై చేస్తున్నీ ఇప్పుడు పాలుతో పాటు ఒక ఐదుగురు మనుషులు కూడా ఉన్నారు వాళ్ళకి ఐదుగురికి ఉపాధి కనిపించినందుకు మాకు ఆదాయం బట్టి ఒక్కొక్క మనిషికి పదివేలు జీతం ఇస్తున్నాం నెలకి రెండు లక్షల దాకా వస్తుంది పెట్టుబడి పెట్టేటప్పుడు మనం వస్తాయా రావా అన్న ఆలోచన లేకుండా పెట్టుబడి పెట్టి ఎక్కువగా శ్రమ చేస్త మాకు బెనిఫిట్ బాగా పర్వాలేదు అనిపించింది నాలుగు లీటర్లు ఇచ్చే పశువుని తెచ్చి మేము దాన్ని పది పన్నెండు లీటర్ల వరకు తీసుకెళ్లటంలో మాకు బాగా కొంచెం మా డైరీ కొంచెం ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది పశుపోషణపై ఇక్కడి రైతుల ఆసక్తిని గమనించిన ఏపీ డైరీ ఈ ప్రాంతంలో పాలసేకరణ కేంద్రాన్ని ప్రారంభించాలని ఆలోచించి గ్రామస్తుల భాగస్వామ్యంతోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రారంభంలో యాభై మంది పాడి రైతుల సభ్యులతో పాలక వర్గం ఏర్పాటైంది అప్పట్లో ఉదయం సాయంత్రం కలిపి నూట నలభై లీటర్ల పాల సేకరణ సాగించిన ఈ సంఘం ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదినాభివృద్ధి చెందింది పాడి రైతు పాలు కేంద్రానికి తెచ్చేలా రైతులతో చర్చించిన సంఘం సఫలీకృతమైంది సకాలంలో పాడి రైతులకు బిల్లులు చెల్లించడంతో పాటు గిట్టుబాటుదారును అందించడంతో సహకార సంఘం ముందుంటుంది యాభై మందితో ప్రారంభమైన సహకార సంఘం రెండు వందల ముప్పై ఎనిమిదికి చేరింది ప్రతి రోజు రెండు వేల ఆరు వందల లీటర్ పాలను సేకరిస్తూ పదేళ్లుగా జిల్లాలోనే అగ్రగామిగా నిలుస్తోంది పాలకు మంచి ధర లభించడం సకాలంలో చెల్లింపులు ఉండడం వల్ల రైతుకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటోంది పాడి పరిశ్రమపై మక్కువ పెరుగుతోంది మన నిజామాబాద్ జిల్లాలోనే పెద్ద కేంద్రం ఇక్కడ పాలు మేము ముప్పై సంవత్సరాల నుంచి పోతున్నాము సగం ఆదా అవుతున్నాయి సగం ఖర్చు అవుతున్నాయి పాడి వల్ల అభివృద్ధి బాగానే ఉంది నెలకు వచ్చి ఒక నలభై ఐదు వేలు వస్తున్నాయి ఒక పదిహేను వేలు రూపాయలు ఖర్చు అవుతున్నాయి పొద్దున్న ఒక అరవై పోస్తాం సాయంత్రం ఒక నలభై పోస్తాం ఆవు పాలు మాకు ఐదు గేదెలు ఉన్నాయి

ఈ సాకార సంఘంలో నాలుగు లీటర్ల నుంచి మూడు వందల లీటర్ల పాలు విక్రయించే రైతులున్నారు గేదెలు తక్కువ చేసేవాడి అయితే రెండే గేదలు రెండు గేదెల మీద ఇరవై లీటర్లు పోస్తున్నాం పాలు ఇరవై లీటర్ల మీద నాకు పదిహేను రోజులకి వచ్చి పదిహేను వేలు వస్తుంది దగ్గర దగ్గర ఐదు వేలు ఖర్చులు పోయినా పదివేలు మిగులుతున్నాయి అంటే నాకు వ్యవసాయంగా అనుసంధానం గురించి దాని వల్ల దేనికి దానికి బెనిఫిట్ అవుతా ఉంది అనమాట కేంద్రం పెట్టినప్పుడు మా తాతగారు అంట తర్వాత మా నాన్నగారు తర్వాత ఇప్పుడు నేను ఛానల్ నుంచి పోస్తానే ఉన్నాం ఇలాగా చాలా అభివృద్ధిలో ఉంది కేంద్రం కూడా మాకు రైతులకు కూడా బిల్లులు సక్రమంగా ఇస్తారు కమిటీ కూడా చాలా బాగా చేస్తుంది ఇక్కడ పాల కేంద్రం వల్ల చాలా అభివృద్ధి చెందారు చాలా మంది రైతులు చిన్న రైతులకు కూడా ఇప్పుడు కాలం కలిసి రాకపోయినా కానీ గేదెలు రెండు గేదలు మేపుకొని రోజుగా ఐదు ఆరు వందల రూపాయలు సంపాదించుకునేదానికి ఆస్కారం ఉంది దీనివల్ల సంఘం నుంచి వచ్చిన లాభాలను పాడి రైతుల సేవలకు వినియోగిస్తున్నారు ఉత్పత్తిదారులకు ఏపీ డైరీ నుంచి ఇచ్చే లీటరు ధరకు సంఘం నుంచి అదనంగా మూడు రూపాయలు పాల శీతలీకరణ కేంద్రం నుంచి మరో రూపాయి అదనంగా అందజేస్తోంది ప్రతి సంవత్సరం ఉత్తమ పాడి రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందించడంతో పాటు రైతులకు ప్రమాద బీమా సైతం ఇస్తోంది గడ్డి విత్తనాలు పశుదాన రాయితీపై అందిస్తోంది బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటోంది ఇలా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న సహకార సంఘం జిల్లాలోనే పాలు సేకరణలో అగ్రగామిగా నిలిచింది యాభై సంవత్సరాల ముందు నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది ఇక్కడ మొదట్లో సుమారు యాభై మంది రైతులతో వంద నూట ఇరవై లీటర్లు పాలు పట్టే సంస్థ ఈ రోజు సుమారుగా రోజుకి ఇరవై రెండు వందల లీటర్లు పాలు పట్టే స్థాయికి ఎదిగింది మొదట్లో పదిహేను రోజులకి పదివేలు పదిహేను వేలు బిల్లు చెల్లింపు జరిగే స్థాయిలో ఉన్న సంస్థ ఈ రోజు పన్నెండు లక్షల కంటే ఎక్కువగా చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి సహకార సంఘం వల్ల అనేక మంది రైతులు ఉపాధి పొందుతున్నారు సంస్థ నుండి రైతులకి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేక బహుమతులు చెల్లింపుల్లో ఫెడరేషన్ వారిచ్చే రేటు కంటే అధికంగా రేటు చెల్లిస్తూ పాలు సేకరణ జరుగుతుంది మా ప్రాంత రైతులు ఎన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఉన్నప్పటికీ అతివృష్టి అనావృష్టి అటువంటి కాలాలు ఏ కాలం వచ్చినా కానీ తమ పాలు ఉత్పత్తి చేసి దినదిన అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడ్డారు ఈ ప్రభుత్వం నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ప్రకటించి రైతుకి అభివృద్ధి నడిచే విధంగా చేయగలిగింది దీనివల్ల పాడి రైతులకు కల్పతరువుగా అండగా నిలుస్తున్న సత్యనారాయణపురం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంపై ప్రశంసలు కురుస్తున్నాయి వ్యవసాయంతో పాటు పాడిని నమ్ముకున్న రైతులు ఇతర అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు